మనిషి మహానుభావుడు ఎప్పుడవుతాడు? ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలిసిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్కిస్తున్నారా? అంటే మనకు మహానుభావులు ఎలా ఉంటారో కూడా తెలీదు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక మహానుభావుడిని చూపిస్తాను. అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఇలాంటి మనిషిని మీరు ఎప్పుడూ చూసుండరు. కనీసం మనలో ఒకరిద్దరికైనా ఇలాంటి ఆలోచన వచ్చుండదు. అతను చేసే సేవ అలాంటిది. ఇంతకీ ఎవరు ఆయన అనుకుంటున్నారా? పదండి, గుంటూరు జిల్లాలో ఉంటాడు, పరిచయం చేసుకుందాం. చేతిలో నీళ్ల బకెట్టు పట్టుకుని చేతగాని వయసులో కూడా కష్టపడుతున్న ఇతనే నేను చూపించాలనుకున్న మహానుభావుడు. పేరు రమణారావు. పాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి వెళితే రమణారావు గురించి అందరూ చెప్తారు. కాకపోతే ఇప్పుడు ఈయన గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవ అలాంటిది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, రమణారావు పల్నాడు పరిధిలో ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇదిగో ఇలా వెంట తెచ్చుకున్న బకెట్తో నీళ్లు మోస్తూ అడవిలో ఉన్న సిమెంటు నీటి తొట్టుల్ని నింపుతూ ఉంటాడు. ఎందుకు పెద్ద ఆయన ఈ నీళ్లు అంటే ఆయన చెప్పే కారణం చాలా గొప్పగా ఉంటుంది. అవును, చాలా గొప్ప పని. ఎండాకాలం వచ్చిందంటే చాలు, నల్లమల అటవీ ప్రాంతంలో పక్షులకు తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది. దాహం తీరక అనేక పక్షులు మలమలా మాడి నేల కూలిపోయిన సంఘటనలు అనేకమున్నాయి. అలాంటిదే ఒక ఉదంతం రమణారావును కదిలించింది. అయ్యో, పక్షులకు నీళ్లు లేక చనిపోతున్నాయా అని ఆలోచించిన రమణారావు 10 ఏళ్ల క్రితమే ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి ప్రతిఫలమే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నీళ్ల తొట్టిలు. రమణారావు 10 ఏళ్ల క్రితం నల్లమల్ల అటవీ ప్రాంతంలో నీళ్లు లేక పక్షులు చనిపోవటాన్ని గమనించాడు. అంతే, వాటిని ఎలాగైనా కాపాడాలని కంకణం కట్టుకున్న ఈ పెద్దాయన తన సొంత డబ్బులతో 10 ఏళ్లుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో 10 నీటి తొట్టులు నిర్మించాడు. ఇక ఎండాకాలం వచ్చింది మొదలు వర్షాలు కురిసే వరకు అడవిలోకి వచ్చి తొట్టిల్లో నీళ్లు నింపి పక్షులకు నీళ్లు పెడుతూ ఉంటాడు. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా వచ్చి నీళ్లు పోసి వెళ్ళిపోతున్నాడు రమణారావు. ఇంతకుముందు వాటర్ ట్యాంకర్ను తీసుకొచ్చి నీళ్లు పోసేవాడు రమణారావు. రమణారావు నిర్ణయం తర్వాత అడవిలో పక్షులు చనిపోవటం ఆగిపోయింది. అంతేకాదు, ఈయన నీళ్ల కోసం పక్షులు ఎదురు చూసే రోజులు కూడా వచ్చాయంటే నమ్మక తప్పదు. వర్షాకాలం వచ్చేదాకా పక్షుల్ని సొంత బిడ్డల్లా చూసుకునే రమణారావును పక్షుల పెంపుడు తండ్రి అనటంలో తప్పేముంది? ఇలాంటి వ్యక్తులను మహానుభావులు అనుకుండా ఇంకెవరిని అంటాం చెప్పండి. రమణారావు వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు. ఈ వయసులోనూ అతను పక్షుల కోసం తప్పిస్తున్నాడంటే ఇలాంటి వ్యక్తుల గురించి మన భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నట్టే కదా. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.